నోరు నవ్వితే నొసలు వెక్కరించిందట. బియ్యం సేకరణపై కేంద్రం మాట్లాడుతున్న అబద్దాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. రావాల్సిన బియ్యం రావడం లేదని కేంద్ర మంత్రి గోయల్ పార్లమెంటు సాక్షిగా దబాయిస్తాడు. కానీ తీసుకోవాల్సిన బియ్యం తీసుకోవడానికి ఇక్కడ ఎఫ్సీఐ కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. రైతులను, మిల్లులను, లారీల వాళ్లను ఆగమాగం చేస్తోంది. ధాన్యం సేకరణలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ధాన్యం సేకరణలో అలసత్వంతో ఎఫ్సీఐ గోడౌన్ల వద్ద లారీలు పడిగాపులు పడుతున్నాయి. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి. సాయిమాధవి, మీరు అన్నట్లు కేంద్రం వైఖరి నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా మనకు కనబడుతుంది. పార్లమెంట్ లో మొన్న 2 రోజుల క్రితం పీయూష్ గోయల్ స్టేట్మెంట్ చూశాం. ఆయన ఏ విధంగా మాట్లాడారంటే, మాకు బియ్యం సప్లై చేస్తా అని తెలంగాణ ప్రభుత్వం సప్లై చేయట్లేదు. 29 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన ధాన్యం ముడి బియ్యము, 17 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ రైస్, ఈ రెండు కూడా మాకు ఇంకా సప్లై చేయలేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక పూర్తి ఎఫ్సీఐ అధికారుల నిర్లక్ష్య ధోరణి కానీ లేకపోతే సహాయ నిరాకరణ ధోరణి మనకు కనిపిస్తుంది. అదేంటంటే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా ధాన్యం కొనుగోలు చేయదు. ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన తర్వాత దీన్ని మిల్లర్లకు ఇస్తే, మిల్లర్లు పట్టించిన తర్వాత బియ్యాన్ని మాత్రమే ఎఫ్సీఐ తీసుకుంటుంది. దీన్నే సిఎంఆర్ రైస్ అంటారు, అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటారు. సో అప్పుడు మాత్రమే ఎఫ్సీఐ తీసుకుంటుంది. అయితే దీనిలో ఎఫ్సీఐ చేయాల్సినవి చాలా ఉన్నాయి. రైల్వే వ్యాగన్లను సరఫరా చేయాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక నల్గొండ జిల్లానే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, రోజుకు 40 వ్యాగన్ల వరకు రావాల్సి ఉంటుంది రైల్వే వ్యాగన్లు. కానీ కేవలం 15 రైల్వే వ్యాగన్లను మాత్రం పంపిస్తుంది. ఈ రైల్వేలు ఎవరి చేతిలో ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. తర్వాత ఈ సిఎంఆర్ రైస్ విషయంలో కానీ, మిగతా విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఎఫ్సీఐ అధికారులు సహాయ నిరాకరణ ప్రదర్శిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ నేతలు, బీజేపీ నేతలు రైస్ మిల్లర్లను బెదిరింపులకు గురి చేస్తున్న పరిస్థితి. ఎఫ్సీఐ గోదాములు, ఎందుకంటే ఈ బియ్యంకు సంబంధించి కానీ ధాన్యానికి సంబంధించి కానీ గోదాములన్నీ కూడా ఎఫ్సీఐ చేతిలో ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత స్టోరేజ్ కెపాసిటీ లేదు మొదటి నుంచి కూడా. సో ఆ గోదాముల విషయంలో కూడా చాలా వరకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్ గోదాములు తీసుకోలేదు, ఫుల్ గా నింపారు. రైల్వే ర్యాకులను రప్పించట్లేదు. బియ్యం లారీలను దిగుమతి చేయకుండా నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి నెల ఎఫ్సీఐ గనక జిల్లాలోనే, ఎందుకంటే నల్గొండ జిల్లా మిర్యాల కూడా చాలా పెద్ద ఎత్తున రైస్ హబ్ ఉంది. ఒక నల్గొండ జిల్లాని ఎగ్జాంపుల్ తీసుకుంటే, 8000 టన్నుల బియ్యం ఉత్పత్తి చేసే సామర్థ్యం అక్కడ మిల్లులకు ఉంది. కానీ ఎఫ్సీఐ నిర్లక్ష్యం వల్ల 3000 టన్నుల్ని కూడా మిల్లులు చేయలేకపోతున్న పరిస్థితి. పైగా రైస్ మిల్లర్ను లోకల్ బీజేపీ లీడర్స్ అంతా కూడా బెదిరిస్తున్న పరిస్థితి. సో బియ్యం సేకరణ టార్గెట్ రబీకి సంబంధించి డిసెంబర్31 వరకే పెట్టారు. ఒకవైపు రైల్వే వ్యాగన్లు సప్లై చేయరు, గోదాములకు సంబంధించి నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. ఇట్లా చేస్తూ పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది అంటారు. పోయిన యాసంగికి సంబంధించిన ఇష్యూ ఇది. చూడొచ్చు మన విజువల్స్ లో లారీలు ఎంత పెద్ద సంఖ్యలో క్యూ కట్టి ఉన్న పరిస్థితి. సో ప్రతి చోట ఎఫ్సీఐ గోదాముల దగ్గర, క్షేత్రస్థాయిలో, టీన్యూస్ పరిశీలనలో, నమస్తే తెలంగాణ పరిశీలనలో మనకి ఇదే కనబడుతుంది. లారీలు గోదాముల చుట్టూ క్యూ కట్టిన పరిస్థితి. దాని నుంచి ఎవరు కూడా బియ్యం తీసుకోని పరిస్థితి. సో ఎఫ్సీఐ అధికారులకి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే, లోకల్ ఎఫ్సీఐ అధికారులు కూడా తప్పలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏదో విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు. అల్టిమేట్ గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే, ఈ సంవత్సరం గత 2020-21లో 6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం సేకరించింది. అయితే ఫుడ్ సబ్సిడీ బిల్ ఎక్కువ అవుతుంది, ఎంఎస్పీ కింద ఇస్తే 4 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది, కాబట్టి దాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే దాదాపు 80 లక్షల టన్నుల టార్గెట్ తగ్గించారు. 5
2.2 కోట్ల మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ సంవత్సరం సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అందుకని అటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. మేజర్ గా పంజాబ్ లో అయితే కొనుగోలు జరుగుతుంది, బట్ తెలంగాణలో మాత్రం ఇబ్బంది జరగట్లేదు. సో కేంద్రం ధాన్యం సేకరణ టార్గెట్ ను తగ్గించడంలో మేజర్ ఎఫెక్ట్ మన మీదే పడుతున్న పరిస్థితి. ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు, మిర్యాలగూడలో నల్గొండలో లారీ విధంగా క్యూ కట్టి ఉన్నాయి. ఒక్క నల్గొండ అనే కాదు, మిగతా ఎఫ్సిఐ గోదాములు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఆసంగికి సంబంధించి కూడా సిఎంఆర్ రైస్ అంటే ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత దాన్ని మిల్లర్లు పట్టి బియ్యం చేసే ప్రక్రియలో చాలా ఆలస్యం జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇదే పరిస్థితి ఎఫ్సిఐ గోదాముల దగ్గర అన్ని చోట్ల కూడా టీన్యూస్ ఉంటుంది. చూడాలి దీనికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారు. పార్లమెంట్ సైతం పీయూష్ గోయల్ తప్పుదో బయటిచ్చారు, దీన్ని గట్టిగా ఎండగట్టాలని టీఆర్ఎస్ కూడా నిర్ణయించింది. అల్టిమేట్ గా రైతులు సఫర్ కాకూడదు, మిల్లర్లు సఫర్ కాకూడదు, వీళ్ళంతా కూడా సఫర్ కాకూడదు. ఇదంతా కూడా ఒక ఎకో సిస్టమ్. తెలంగాణలో గత 6 సంవత్సరాల్లో రైతులకు ధాన్యం కొనుగోలు ద్వారా దాదాపు 88,000 కోట్ల రూపాయలు రైతుల జేబుల్లోకి వెళ్ళాయి. ఈ సంవత్సరం అయితే కనుక దాదాపు 100,000 కోట్లు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాల్లో 100,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళ నేరుగా రైతుల అకౌంట్లకు వెళ్ళింది. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఎవరికి నష్టం? రైతులకే అల్టిమేట్ గా సఫర్ అవుతారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ టార్గెట్ తక్కువ చేసి వరి కొనుగోలును, వరి సాగును డిస్కరేజ్ చేయడం, అల్టిమేట్ గా సబ్సిడీల బారి నుంచి ఎంఎస్పీ నుంచి తప్పించుకోవడం వాళ్ళ ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా డిసెంబర్ 31 వరకు సిఎంఆర్ రైస్ కి సంబంధించి టార్గెట్ పెట్టారు మిల్లర్స్ కి, కానీ వ్యాగన్స్ సరఫరా చేయట్లేదు. ఇటు లారీలు ఎఫ్సిఐ గోదాముల దగ్గర ఏ విధంగా క్యూ కట్టినా కూడా మనం పరిస్థితి చూస్తున్నాం. సో అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వం రైతుల్ని దృష్టిలో పెట్టుకునైనా ఈ వ్యవహారంలో మొత్తానికి ఇప్పటికైతే తమ పట్టు సడలించాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుంది. భరత్, మీరన్నట్లు ఇంతకు ముందు మనకి ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఇయర్స్ అవుతున్నప్పటికీ ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లం అనేది మనకు ఎప్పుడు రాలేదు. మరి కొత్తగా ఇలాంటి ప్రాబ్లం ఎందుకు సృష్టిస్తున్నారంటారు కేంద్రము? అలాగే రైతులు ఇట్లాంటి పరిస్థితికి ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి రైతులు ఏమంటున్నారు? సాయిమాధవ్, ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం మెల్లిమెల్లిగా, మొన్న రైతు చట్టాలు మనం చూసాం, రైతు చట్టాల ద్వారా వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకోవాలని భావిస్తుంది. ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ అనే కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి అని భావిస్తుంది. పీయూష్ గోయల్ ఇటీవల కొద్దిమంది బీజేపీ నేతల్ని కలిసినప్పుడు, ఆయన వాళ్ళతో ఏమన్నారంటే ప్రతి సంవత్సరం మేము 4 లక్షల కోట్లు ధాన్యం కానీ ఇతర ఎంఎస్పీ కనీస మద్దతు ధర కింద సేకరించేదానికి 4 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇంత సబ్సిడీలు మేము భరించలేము, అంటే ఫుడ్ సబ్సిడీ భారం నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలగాలనుకుంటుంది. సో దాని ఉద్దేశంతోనే ప్రతి ఏటా రైస్ కల్టివేషన్ పెరుగుతుంది. నేను చెప్పినట్టు 6 కోట్ల మెట్రిక్ టన్లు 2021 సేకరించారు. నిజానికి దేశంలో ఉత్పత్తి అయిన ధాన్యం 13 కోట్ల మెట్రిక్ టన్నులు, దానిలో 6 కోట్ల మెట్రిక్ టన్నుల్ని మాత్రమే ఎఫ్సిఐ కొనుగోలు చేసింది. అంటే దాదాపు 45-48% మాత్రమే కనీస మద్దతు ధర దొరికింది. కానీ దాన్ని ఇంకా తక్కువ చేయాలి, మిగతా 52% రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకున్న పరిస్థితి ఉంది. సో మెల్లిమెల్లిగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఈ పని చేస్తుంది. అందుకనే మొన్న రైతు చట్టాలు తీసుకొచ్చిన తర్వాత ప్రొటెస్ట్తో దాన్ని వెనకేసుకొచ్చాడు. కానీ రైతులు ఒకటే చెప్తున్నారు, సరే మీరు చట్టాలు వెనక్కి తీసుకోవడం కాదు, ఎంఎస్పీకి చట్టబద్ధత కావాలి, ఎంఎస్పీకి చట్టబద్ధత ఇస్తేనే మేము వెనక్కి తగ్గుతామంటారు. చూడాలి, ఈ పార్లమెంట్ సెషన్స్ లో అన్ని ప్రతిపక్షాలు కూడా దీని గురించి కొట్లాడుతున్నాయి. టీఆర్ఎస్ కూడా చెప్పింది ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలని. ఎంఎస్పీకి చట్టబద్ధత ఇస్తేనే ఈ విధంగా ఎఫ్సిఐ చేయకుండా ఉంటుంది. అల్టిమేట్ గా వాళ్ళ టార్గెట్ ఏంటంటే డిస్కరేజ్ చేయాలి, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకూడదు, మద్దతు ధర వల్ల వాళ్ళ మీద భారం పడుతుంది అన్నదే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇది కొత్త కాదు, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ధాన్యం సేకరణ అన్నది పూర్తిగా ఎఫ్సిఐ బాధ్యత. దాన్ని ప్రభుత్వాలు కొంచెం వైదొలుగుతున్నాయి. మొదట్లో పూర్తిగా ధాన్యమే కొనుగోలు చేశారు, ఆ తర్వాత లెవీ పేరు మీద కొన్ని ఆంక్షలు విధించారు, తర్వాత మిల్లర్లకు ఆ బాధ్యతలు అప్పగించారు. సో కొద్ది కొద్దిగా ఎంఎస్పీ నుంచి పక్కకు వైదొలగడాన్ని మనం చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా వివరించే మొదలు పెట్రోల్ ప్రైస్ ని
మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉండేవి కాదు. కానీ మెల్లమెల్లిగా పెట్రోల్ ను మార్కెట్ ప్రైస్ కు అనుగుణంగా ప్రతిరోజు 15 రోజులకు ఒకసారి సవరించడం చేశారు. తర్వాత డీజిల్ ను తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతిరోజు ఇప్పుడు సవరిస్తున్నారు. సో ఎంఎస్పి విషయంలో కూడా మెల్లమెల్లిగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అందులో భాగంగానే ఈ వ్యవహారం అంతా కూడా చేస్తుంది. అల్టిమేట్ గా రైతులు గ్రహిస్తున్నారు అల్టిమేట్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పుకు సంబంధించి. మన తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా ఏ రోడ్డు మీద చూసినా ఇప్పుడు ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. ఒక విధంగా రైతులు రైతు బంధు ఇవ్వడం కానీ లేకపోతే 24 గంటల ఉచిత కరెంటు కానీ మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరగడం కానీ దీనివల్ల యాడీ ప్రొడక్షన్ 6 రెట్లు పెరిగింది. 7 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన 7 సంవత్సరాల్లో 6 రెట్లు పెరిగింది. 24 లక్షల మెట్రిక్ టన్నులు 2014-15 ఉంటే 40-40 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం అంటే 7 సంవత్సరాల్లో 6 రెట్లు పెరిగింది. దీనికి అంతటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇస్తున్న రైతులకు ఇస్తున్న ఇవన్నీ కార్యక్రమాలు అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఈ ప్రొడక్షన్ పెరిగింది. సో రైతులైతే డెఫినెట్ గా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది వానాకాలంకి సంబంధించి మాత్రం పూర్తి ప్రతి కూడా కొనుగోలు చేస్తామని. ఇక ఎఫ్సీఐ అధికారుల వైఖరిలో అయితే ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం మనకు కనబడుతుంది. సాయి మాధవ్.